ఆడాదే కావచ్చు, ఆరు నెలలే కావచ్చు, 5 సంవత్సరాలు కావచ్చు, 6 12 సంవత్సరాలే కావచ్చు. నా అత్త ముఖం ఎన్నడు చూస్తాను, నా మామ ముఖం ఎన్నడు చూస్తాను, ఆడి బిడ్డ ముఖం నేను మళ్ళెన్నడు చూస్తాను అని ఆడవిలా భాగ్యవతి ఓ దేవుడా, ఆడవిలా భాగ్యవతి ఓ దేవుడా, భాగ్యవతి ఓ దేవుడా, అత్త వేడి కట్టినది ఓ దేవుడా, దగ్గరికి వచ్చింది మామ దగ్గరికి వచ్చింది నా తల్లుడా. అయ్యో నా ఆడి బిడ్డ, ఇన్ని రోజుల సంది ఇక్కడ ఉన్న కాబట్టి నా భర్త లేనప్పుడు అప్పుడు అప్పుడు వచ్చి నేను వల్లారి ముద్దుగా చూసుకున్న గాని ఇవాళ ఈ రోజున మీ అన్న తోటి నేను వెళ్ళిపోతున్నా. మరే మళ్ళా ఎన్ని రోజులు అవుతుందో అని ఆడిగల్లా చూసిన మహానాడు ఆ యొక్క భాగ్యవతి దేవి. ఇంద్రవతిని తీసుకొని వచ్చిన తల్లులారు బండలో ప్రవే నీళ్ళు సాయి నీళ్ళ తోటి మరి జల్జలుగా ఆడిపించింది, తీసింది, ముడిచింది, కొక్కు లోపల తిరుమల పూలు పెట్టింది. వస్తాను ఆడబిడ్డ మరి పైలమని చెప్పింది ఆడబిడ్డకు. అత్త దగ్గరికి వచ్చింది, మామ దగ్గరికి వచ్చింది, అత్తకు దండం పెట్టింది, మామకు దండం పెట్టి పోయి వస్తామా అని ఎప్పుడైతే అత్త మామకు చెప్పింది మళ్ళీ నా భర్త కోపానికి వస్తారా అని ఆడి వీళ్ళ భాగ్యవాటి. ఆడబిడ్డ వేడికి వచ్చింది అయ్యో ఆడబిడ్డ, నీ కళ్ళు ఒప్పుద బిడ్డ, ఆడవిల్లంటే ఆడదాని సొదం ఆడదానికి ఏర్పాటు బిడ్డ, నీ అన్నగాడు కోపానికి వచ్చిందని మనసులు పెట్టుకోకు, నీ వదిలే కోపానికి వచ్చిందని కొమ్మని సర్ది చెప్పి చూసింది ముడిచింది కొప్పులు మల్లె పూలు పెట్టింది. అందుకే అంతర్వరాల 10 మంది కొడుకులున్నా తల్లినంది మరణించిన మొక్కలను నడువు తలకాయలు పెట్టుకుని పెద్ద పిట్టలు మూలుగునట్టే మూలుగుతారు గాని గొల్లెత్తియే మగవాడు ఏడువోడు. ఆడవిల్ల మొక్క ఆడవిల్లమ్మ 7 గంగలవతలకు ఇచ్చిన అయ్యో నీ తల్లికి కట్ట వచ్చింది, నీ తండ్రికి కట్ట వచ్చింది అని అంటే చేతుల పని చేతులు వదిలిపెట్టి తల పనక తల వనక కొట్టుకుంటూ మొత్తుకుంటూ ఉరికత్తరు. ఆడవిల్లలు ఏమంట కోరుకుంటారు ఎవ్వలానా, అమవాచను ఎప్పుడు అత్త వినవగారి కడుపులాలకి ఎప్పుడు ముగ్గేయాలని ఆడపిల్లలు కోరుకుంటారు, ఉన్నవా నువ్వు ఎప్పుడు అత్త విన అన్నదమ్మల కడుపులాలకి ముగ్గు పెట్టాలని ఆడపిల్లు కోరుకుంటారు. ఆడపిల్లు లేని సాగు దామరాదు, సొన్నాయి లేని లగ్గం ఏయరాదు అంటారు ఎవ్వరారా. ఆడళ్ళు ఏమంట కోరుకుంటారు, అన్నలున్నదాలు ఆశన్నదాలు పెట్టకుండా పెయ్యకుండా పేరున్నదాలు అంటారు. నా అన్నగారు వెళ్ళిపోతున్నాడు, ఆడాదికి అత్తడో, 2 ఏళ్ళకి అత్తడో, 3 ఏళ్ళకి అత్తడు, నా అన్న దగ్గర పోయి అన్నా నన్ను తోడు పుట్టిన చెల్లి నచ్చిన అన్నా ఎన్ని రోజులు పోతామని అడుగుతా, నేను పుట్టి 12 ఏళ్ళు అవుతున్నది, ఒక్కనాడున్న చెల్లాని నా అన్నగాడు విలువలేదు, చెల్లాని దగ్గర తీసుకోను నా అన్నగాడు. వాడికెళ్ళి ఇంద్రవాది ఏడవతున్నాము వందనాలు వేస్తే దండూర పెట్టే వాళ్ళు కన్నుల కళ్ళు వారు చూసే అల్లల్లా నేరల్లా ఎక్కువ నా
महाराज गरगर गात्र पेट्टुकुंटा सारी बल्लारे बरा
వసూలు చేసుకుంటూ దాసులు వసూలు చేసుకుంటూ కందికొండ కర్నూలు జిల్లా లోపల ఉండని నేపాల పట్టణం లోపల నేపాల మహారాజు రాజ్యం ఏలుతున్నాడు ఆడవిల్ల ఇంద్రవాతే గారి స్కూలు బల్లలు చదువుకుంటున్నది ఆడికి ఎనిగాని పద్దెనిమిది ఏళ్ళ ఆడసిరి అయింది తల్లులాల ఆనాటికి నాటికైనా ఏ కన్న కొడుకు గాని నానా నాకు లగ్గం చెయ్యు అని అడగబోడు ఏ కన్న బిడ్డ గాని అబ్బా నాకు లగ్గం చెయ్యని ఏ బిడ్డ అడగది తల్లిదండ్రులు జ్ఞానులై కొడుకుల బిడ్డలు నడకలు అయిన వయసు చూసి నాలుగు రాజ్యాలు నవకొండ పురుకులు ఇళ్ళ దేశాలు కొల్ల రాజ్యాలు తిరిగి ఆనాటి పెద్దలు ఏమన్నది కీలరికి కాటు పెట్టాలి ఈటరికి దెబ్బ పెట్టాలి చేతిరికి ఇత్తనం పెట్టాలి పాత్రకి దానం చేయాలి గోత్రకి పిల్లలు తెచ్చుకోవాలి ఆనాటి వాళ్ళ గుణం ఎటువంటిది వాళ్ళ నడకలేటువంటిది వాళ్ళ గోత్రం ఎటువంటిది అని ఆనాటి వాళ్ళు ఎదుగని ఆనాటి కళ్ళ చూసి రాట తల్లిదండ్రులు చూసిన పిల్లగాన్ని పెళ్లి చేసుకున్నారు తల్లిదండ్రులు చూసిన పిల్లగా ఆడాటోళ్ళు పెళ్లి చేసుకున్నారు మరి కన్న బిడ్డ పదహైదు నెలల పిల్ల ఎప్పుడు అయ్యిందో వారికి పోతున్నది ఇంటికి వస్తున్నది నేపాల పట్టణం లోపల రాజు ఉండని కానీ కందికొండ కర్నూలు జిల్లా లోపల బళ్ళారి మహారాజు ఉండని ఇక్కడికి దగ్గర నీ కొడుకు
కొడుకును సావి పెంచి పెద్ద ఎత్త నేను లగ్నమే చేసుకోనని చనిపోయిన పీనుకలను ప్రమాణం చేసి మంత్రి మల్లయ్య రాజునైన కన్న కొడుకును పెంచి పెద్ద ఎత్తున్నాడు 21 తిరునాడు తల్లిదండ్రులు పెట్టే పేరు ఆయన గారు నేనే పెట్టుకుంటా కొడుకు ఆయన గారు చంద్రసేన పట్నం లోపల చంద్రసేన మహారాజు కొడుకు ఇంద్రసేన మహారాజా అని కన్న కొడుకు పేరు పెట్టి పెంచి పెద్ద చేసిండు మంత్రి మల్లయ్యో చదువులు పూర్తయిన 22 కొడుకు ఏనాడైండో కొడుక నాలుగు రాజ్యాలు నవ్వకొండ కొడుకులు ఎల్ల దేశాలు కొల్ల రాజ్యాలు తిరిగి నీకు నచ్చిన పిల్లని మెచ్చి నువ్వు చూసుకొని వచ్చే చింత చెట్లకు దీటీలు కట్టి శివుడు మెచ్చిన పెళ్లి ఎత్త రావి చెట్లకు దీటీలు కట్టి రాజులు మెచ్చిన పెళ్లి ఎత్త గొప్పైన రాజులు మెప్పైన పెళ్లి ఎత్త ఇంద్రసేన మహారాజు ఏమన్నాడు అయ్యో నాన్న మల్లయ్య తండ్రి దేవం అర్పించిన నాన్న తండ్రి దేవ తల్లి దేవం అర్పించి నన్ను పెంచి పెద్ద చేసినవరా నీ మాట కాదనక నేను చూసుకున్న పిల్ల నాకు పెళ్లి ఎత్తనంటేనే నాన్న సాధన పేరు ఉండవది పెంచిన పేరు ఉండవదు నువ్వు నాలుగు రాజ్యాలు నవ్వకుండా పుర్తులు ఎల్ల దేశాలు కొల్ల రాజ్యాలు తిరిగి నీకు నచ్చిన పిల్ల లోపల మెడ లోపల తాలి కట్టు అంట తాలి కడతానన్నాడు ఇంద్రసేన మహారాజు ఎప్పుడు మంత్రి మల్లయ్య ఇంద్రసేన మహారాజుకు దండం పెట్టిండు కన్న కొడుకు పడపోటు పట్టుకోని ఇక నేను నాలుగు రాజ్యాలు నవ్వకుండా పురుగులు ఎల్ల దేశాలు కొల్ల రాజ్యాలు తిరిగి తిని ఎన్నగా పిల్లను చూసి కత్తనాని ఏడుగురైన గాని బట్ట బ్రాహ్మణుల తోలుకొని ఇంద్రసేన మహారాజు
చంద్రాచల పట్టయల రాజు చంద్రశేన మహారాజు చంద్రవతి వారి గర్భాన పుట్టిన ఒక కొడుకు పేరు ఇంద్రశేన మహారాజు. కానీ కొడుకు పుట్టాక మూడు గడియల తల్లి ప్రాణం మీద తండ్రి ప్రాణం పోతే ఆ కొడుకే నా కొడుకుదిగా భావించుకొని నేను కొడుకును పెంచిన పెద్ద చేసిన సాధి సవరిత్తి చదువులు నేర్పించిన వీడికి కొడుకు 25 యుద్ధం వేసి వచ్చింది. కొడుకు దగ్గర పిల్ల కావాలని మీ రాజ్యం వచ్చిన ఉంటే చెప్పండి మహాప్రభు. సరే నా బిడ్డ పలికిరాని ముచ్చట్లు 10 ముచ్చట్లు ఎందుకు పలికచ్చ ముచ్చట ఒకటి చాలు నా కొడుక తల్లిదండ్రి చనిపోతే ఒకసారి సవరించి పెంచి పెద్ద చేసినవంటే నీ గుణం ఎంత మంచిగా ఉందిరా కొడుకు. చేతులు కలిచిన సప్పట్లు కావాలి మనసులు కలిచిన ముచ్చట్లు కావాలి. ఎట్లు బండి ఏకమైతే ఏ గట్టి ఎక్కిన ఎక్కుది భార్య భర్త ఒకటైతే చెట్టు కింద సంసారం చేసిన తెల్లారితే నా కొడుకు సుత్రేని కథ చెప్పరాదురా. మతిలేని మాట మాట్లాడరాదు పురిగలు మన సంసారం చేయవచ్చు కాని పూటకు లేని సంసారం చేయవచ్చు కాని పురిగలు మన సంసారం చెయ్యరాదురా. గోలడు కూర్చున్నావు కలిపి గోడకు వేసుకుంటే మల్ల గోలవు నిండుతుందారా కొడుకు. మంచిగా ఉంది కొడక నా భార్యని ఏమైనా కొన్న కొడుకు ఏమన్నా ఫోటోకు తీసుకొస్త నా యొక్క ఫోటో తీసుకపోయి నా భార్య చూపిస్త నా భార్య ఇష్టపడి నా యొక్క బిడ్డకు చూపిస్తుంది. అయ్యా తెచ్చిన ఫోటో తెచ్చి తమ చేతికి మీరు మర్చిపోయినట్టు మనిషి జవులు పెట్టుకుంది. అయ్యా మీరు మాట మీద కాబట్టి మనిషి జవులు పెట్టుకుని మర్చిపోయారు. అదే అయ్యా ఇచ్చిన ఫోటో ఇదే ఫోటో అదే స్వామి. సరే నా కొడక అని పిలగాని ఇంద్రసేన మహారాజు ఫోటో చేత పట్టుకొని కన్నా బిడ్డ చూపిస్తాను పూట పట్టుకోనైనా ఇక నేను తీసుకొచ్చిన బామ చూడే నా బామ ఈ పిల్లగారి చంద్రసేన పట్నం చంద్రసేన పట్నం అనే వాడు చంద్రసేన మహారాజు తన భార్య చంద్రమతి ఈ కొడుకు పుట్టినాడు ముక్కాడు మూడు గడియల తల్లిదండ్రులు మరణించిండట. మంత్రి మల్లయ్య పెంచి పెద్ద చేసింది 22 ఏళ్ళ కొడుకు అయ్యిండు పెళ్ళిడు వచ్చిందని తీసుకొచ్చి ఫోటో నీకు నష్టం మన బిడ్డకు చూపి అంతేనా చూచాలి నీకు నచ్చిందమ్మా నాకు నచ్చింది బాగా నచ్చింది బిడ్డ ఇంద్రుడు ఇంద్రుడు మమ్మీ ఎందుకు వచ్చినవి నీ అవ్వ నాకు ఆన్లైన్ క్లాసులు ఉన్నాయి డోంట్ డిస్టర్బ్ మీ ఆన్లైన్ క్లాసులు చదువుకోవచ్చు ఒక పిల్లగా చూసి నచ్చిన చూడు అగ్గవని అరకు బిత్తిరి బిత్తిరి కత్తర కత్తర మంచిగా చెప్పు డాడీ కాడ చెప్పు ఏ విషయం ఉన్నది మరి గానాడు చూసినవా అడవిల్ల ఇంద్రమతి దేవి చూడబోతుంటే నువ్వు మిసాలు నున్నడు బుగ్గలు పంచబాలు మించిన తేజస్సు గలవాడు సూర్యరా
రాజా ఎందుకు ఉదయిస్తావు అంత కన్న రెట్టింపు కాంతిని ఇస్తానన్నంత అందంగా కనబడుతున్నాడు ఇంత చక్కటి వరుడు ఇన్ని రోజులు ఎక్కడున్నాడు మరి నా గురించి ఆయన వచ్చినట్టున్నాడు సంబరపడకుండా సంతోషపడుతున్నది కానీ నేను నచ్చిన అని చెప్పింది అనుకో నీకు నచ్చి చేసుకున్నావు తర్వాత ఇబ్బంది అయినా బాధ అయినా కష్టాలు నువ్వే ఓర్చుకోవాలి అని అంటారు అందుకే తల్లిదండ్రులు మెచ్చిన పిల్ల గండ్లను బిడ్డలు లగ్నం చేసుకోవాలి ఎందుకంటే ఏమైనా కష్టం వచ్చినాడు మీరు ఒప్పుకుంటే నేను చేసుకున్నాను అనొచ్చు నాకు ఇష్టం బాధ్యత అందుకని అది లోపల పెట్టుకున్నది మీకు ఇష్టమైతే నాకు ఇష్టమే फोटो तीर मारे लक्ष्मण फोटो लक्ष्मण फोटो अंदर पड़द చూసినాక మెచ్చితే బ్రాహ్మణ వెళ్ళకొని రా మంచిది నేను తీసుకొని పెళ్లి గారం పెడతా నా కొడుకు మెచ్చితే బ్రాహ్మణ తీసుకొని వచ్చి పెండి బలం చూసి లగ్గం బలం చూసి పెండిలు పెట్టుకుని పోదాం కొడుకు అంటున్నాడు నేపాల మహారాజా నా కొడుకు ఇంద్రసేన మహారాజు నేను సాధుకున్న కొడుకు అయినా నా కొడుకుతో సమానం నా కొడుకు నా మాట జమధాటడు నేను సై చేసిన పిల్ల నా కొడుకు తప్పకుండా తాళి కడతాని ఒప్పుకున్నాడు నేను ఏ పిల్లని చూసుకుని పేరే గానీ ఆ పిల్లకు నా కొడుకు తప్పకుండా ఒప్పుకుని తాళి కడతాడు బిడ్డని పెంపకానికింత మంచిగా మరి నా మాట నడక మంచిది గుణం ఎంత మంచిదో ఒరే కొడక మంత్రి మల్లయ్య నువ్వు బుద్ధి మెచ్చిన నీ జ్ఞాన మెచ్చిన గాని కొడక ఎంతైనా చింతైనా మొగిలి పూరు ఒక్కటైన మొగల్ల మరవాళ్ళ మొగల్లకి తెలుస్తుంది తవ్వంతా ఆడవిల్ల ఉంటే తల్లి కాజరంటారు మొలకంత మొగోడు ఉంటే మొగవాణి కాజరంటారు నాకు లేక లేక ఒక కొడుకు బల్లారి మహారాజు ఉన్నాడు కొడక నా కొడుకు బల్లారి రాజులు ఎందిరా కొడుకు వరకట్న నేను ఒప్పుకుంటే నా కొడుకు మనసు ఎంత బాధపడుతుంది నా కొడుకులు ఎందుకు నేను వరకట్న ఒప్పుకో నా బిడ్డకు పెళ్లి పెట్టరా నా కొడుకు కంది కొండ కరణ జిల్లకు వేయండు తహసీలు వసూలు చేసుకురాని వేయండు రేపే అత్తడు ఆరు నెలలకు అత్తడు మూడు నెలలకు అత్తడు వచ్చినాక మాత్రం ఎప్పుడు రాపోరా మా కన్న కొడుకు కొడుకులు కోడలు విచారణ చేసి బిడ్డకు వరకట్ట ఒప్పుకొని అంటున్నాడు నేపాల చక్రవర్తి కట్టిందేమో రాజవేషం పాడేది పిచ్చకుంట్ల పాట కట్టిందేమో రాజవేషం పాడేది పిచ్చకుంట్ల పాట ఏం రాజు ఉన్నవయ్యా లేని లేని మాటలు అంటున్నవరా అరవై ఏళ్ళ పెద్ద మనిషి ఇరవై ఏళ్ళ కొడుకును విచారం చేసి నీ బిడ్డకు లగ్నం చేసింది నీదొక్క తెలివా నువ్వేమో రాజు అయ్యా పిచ్చకుంట రాజువా నీ కడుపున నీ కొడుకు పుట్టిన నీ కొడుకు కడుపున నువ్వే పుట్టినవా ఇంత మాట వలక వరకల్ల రాజుకైనా కానీ జర్లు కొరలు వాకినట్టు అనిపించిన ఎవరి మంత్రి మల్లయ్య నిలబడరా నేను లేకున్నా కోలించుకోకున్నా
అరవై ఆరు రాజ్యాలకు ఆక చక్రవర్తిని డెబ్బై ఏడు దేశాలకు పండితులు నా కొడక నా కొడుకు లేకముందు వరకత్నం ఒప్పుకుంటున్నా. ఏ పాటి? అరవై లక్షల రూపాయలు, అరవై రక్కల్లో ఎండి, అరవై రక్కల్లో బంగారం, సగం రాజ్యం. ఇంకేమైనా తక్కువ అనిపిస్తే నా కొడుకు గంత తక్కువ ఒప్పుకున్నావు అనిపిస్తే అది నా కొడుకు ఇష్టం. నా కొడుకు తొడగుట్టిన చెల్లంటే ఎంతో ఇష్టం. కానీ నా బిడ్డలు ఎత్తి పంప, నీ కొడుకునే పెళ్లి పిల్లగాన్ని తయారు చేసుకుని కూర్చుని దాపిన పచ్చని పళ్ళ ఆకు లోపల ఉంకుండ పెట్టుకుని నీ రాజ్యం లోపల సీమందిని మామందిని మొత్తం లోనుకొని వస్తే పెళ్లి చేసి అన్న భోజనం చేసి నా బిడ్డని ఇంటికి ఎత్తి పంపుతారా మంత్రి మల్లయ్యా?
ఏమిటిరా నా పుత్రరా ఏమిటిరా నా పుత్ర రత్నమా కుమారా రత్నాన్ని రా ఇప్పుడు పెట్టుకుంటే పేరే ఉన్నది కుమారా చూసినట్టు వచ్చిన సూటి గల్ల కొడుక అడిగినట్టు వచ్చిన అందమైన కొడుక చెప్పినట్టు వచ్చిన ప్రేమ గల్ల కొడుక చూసినట్టు వచ్చిన దయగల్ల కొడుక కుమారా బల్లారి కోడలు భాగ్యవతి ఏదిరా ఒక్కనివే ఒంటరిగా కనబడుతున్నావు మీ భార్య ఏదిరా కుర్చీ అరంబడి సప్పుడేంది బుగ్గలేంది ఊర్లో పెద్దమ్మ పండుగ ఎత్తున్నావా కోసమ్మ బోనాలా ఎల్లమ్మ జాతరణ ఏం పండుగ ఎత్తున్నావా నానా నీ రాకడే నా ఇంత పండుగ కాదురా నువ్వు వస్తున్నావాడు నాకు ఇంకా మహాభాగ్యం ఏంది కొడుక నేను అనుకున్నది గదే నువ్వు వచ్చింది గదే రెండొక్కడసారి నా బిడ్డలగ్గం పెట్టుకున్న నా కొడుకు ఈనం గత్తుండో నా కొడుకు అరం గత్తుందని కళ్ళల్లా వత్తులు వేసుకుని మిట్ట మిట్ట చూస్తున్నా నా కన్ను మళ్ళీ నిర్దగిట్ల పోవద్దని గడపాన మొనలు తెచ్చుకొని కాల్చుకుని మీట్లు పెట్టుకుని చూస్తున్నా గడపానలే ఎర్రా చేసుకుని మీట్లు పెట్టుకుని చూస్తున్న కళ్ళు మూతలు పడకుండా నా కొడుకు ఈనం గత్తుండో అనం గత్తుండదు బల్లాని రాజా రా రా కొడుకు శల్లికి పెండి 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 ఇంద్రుడి శివ ఇంద్రవతి శల్లె ఇంద్రవతికి శల్లికి పెళ్లి చేయాలి బిడ్డ 20 ఏళ్ళ బిడ్డకు లగ్గం చెప్తున్న కొడుక మంచి గచ్చిన కొడుక నీ అడిగే నాకు ఆనందం నువ్వు రాకనే నాకు సంతోషం రానాడే కురుడున్నాడే 12 కింటల్లో దీపిట్ల బియ్యం కడుపులు అడిగిర్రు అల్లంతరు తిత్తులు దులికిర్రు దుర్వార్పులు 101 తులం బంగారం మునిగించిన పోని మన చెల్లె ఇచ్చేది ఎవరు అని రాజ్యం ఎక్కడ దేశం ఎక్కడ మనకన్నా ఉన్నోళ్ళలే కొడక వాడు వీడు అనద్దు మనకు పెద్దోళ్ళు అంటే మనకు నీకు బావగారు అవుతారు నాకు అల్లుడు గారు అవుతారు ఆడు బావనే బామ్మరిదా ఏమిటి నీ వాక్కులు దుర్వాక్కులు కొడుక వాళ్ళు చంద్రాచల పట్టం చంద్రసేన మహారాజు చంద్రవతి అన్న కొడుకు ఇంద్రసేన వాళ్ళది కొడుక మనకన్నా ఏడిమ్మల ఎక్కువ ఉన్న సామంత రాజులు శ్రీమంతులు దండి గొప్ప రాజు ఆమె పేరు ఇంద్రసేన మహారాజు కొడుక జల్లి ఓదం ద్వారా భావన ఎదుర్కొని ఎత్తుకుని అత్తు బామ్మరి ఒక్కరి వీరు మనకన్నా ఎక్కువ ఉన్నాడు శివ 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 వాడు వీడు కాదురా వారు వీరు ఎవరు అనాలి ఏదో ఒకటి మన అల్లుడు అంటే మనకన్నా ఎవరే కాని కోరుకుంటారు మనం ఇచ్చే అల్లుడు మనకన్నా ఏడిమ్మల ఎక్కువ శ్రీమంతుడు కావాలి ఎందుకంటే అల్లుడింటికి మనం పోతే కిందనే కూర్చోవాలి మన ఇంటికి మన అడితే మన కిందనే కూర్చోవాలి మనం గరీబ్ వాళ్ళ ఇంటికి మనం ఇయ్యరాదు పేదోళ్ళ ఇంటికేమో పేదోళ్ళ ఇంటికి కోడలు తెచ్చుకోవాలి ఉన్నోళ్ళ ఇంటికేమో మన బిడ్డని ఇయ్యాలి మనకన్నా దండి శ్రీమంతుడు కొడుక మన అల్లుడు ఉన్నాడైతున్నాడు లేకున్నాడైతే నాకేం అవసరం వాడు వీడు వరకు కుమారరా ఏమిటి అట్లా బిచ్చులు అంటే లచ్చక్కలు అంటే మక్కలు అంటే వరకట్నం వరకట్నం బిడ్డకు వరకట్టం నా కొడుకు దగ్గర లేవు నా కోడలకు దగ్గర లేదని నా బిడ్డకు వరకట్టం ఒప్పుకుంటానికి నాకు నాలుక సందం ముళ్ళిరిగినట్టే నేనేమంతా ఏమంతొక్కోలే ముత్తం అంత కొద్ది గొప్ప ముత్తం అంత ఏదో అది ఇంత పేరు చెప్పలేదు నలుగురు అయినట్టుగా కొద్ది గొప్ప మీరు అంత లోకవంత తిన్నారు కొద్ది గొప్ప గీత గీత ముత్తం అంత ఒప్పుకున్నాను ఏంటిదంత కొద్ది గొప్పని ఒప్పుకున్నారా నాకు ఒక్కతే బిడ్డ కాబట్టి 10 మంది బిడ్డలు లేరు 10 మంది కొడుకు అని నువ్వు ఒక్కదానివే బిడ్డ ఒక్కతే కాబట్టి మామ వచ్చిరా మీకు నవ్వుతున్నదా పైసలసింత కింద కూర్చుని మాట్లాడుకున్నావు పైసలసింత కింద కూర్చుని కట్టం చేసిన పైసలు అయితేనే మీ చెల్లెళ్ళకు అరగట్నం మొత్తనే నవ్వకపోదురు అయ్యవదంపై చిన్నరాయ వాళ్ళ పోసిన అమ్ముకుంటే పెట్టి నీకే నీకే ఈత సిద్ధి ఏమేరు కాదు కట్టపడ్డానికి కట్టసుకొందరు నా కొడుకు దగ్గర లేవాలి మనకన్నా రాజులు కాబట్టి నా యొక్క బిడ్డ ఇంద్రవతి దేవికి 7 కోట్ల రూపాయలు ఒప్పుకున్నా 7 దక్కల బంగారం ఒప్పుకున్నా 7 దక్కల ఎండు ఒప్పుకున్నా ఒకతే బిడ్డ కాబట్టి అర్ధ రాజ్యం ఇస్తారని కూడా ఒప్పుకున్నా చెల్లెరా నా బిడ్డ చెల్లెరా కొడుక మనదే రాజ్యం దేశం మనదే కదా బోసిల్లాంజే కొడుక రాజ్యం మనదే కాదురా ఆనాడు ధర్మ కంకణం కట్టి ఏలుకోర రాజ్యం ఎత్తుకోర దేశం అని నా చేత పట్టాభిషేకాలను మొత్తం నా చేతిలో పెట్టినావు రాజ్యం నాదా నీదిరా కొడుక నీదే నన్ను విచారం లేక ఎట్లా ఒప్పుకున్నావురా బోసిల్లాంజే కొడుక శివ కొడుక నీదే నీదే నాదే పొత్తు 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 కలపకు అంటే బాపు గడెకరం భూమి అమ్ముకున్న వాళ్ళకి పట్ట చేసిన భూమి మనదాలదే
అమ్మినాక అలా పట్టేసిన కనుక నువ్వు మంచిగానే ఉంటున్నావు కథ సాధ చెప్పుకోరా.